ఇవాళ చెప్తున్నా, నిన్ను నిన్ను నువ్వు పోతే నీ వారసులను నువ్వు ఇచ్చిందంత మిత్తితో బరాబర్ చెల్లిస్తా. నువ్వు అనుకుంటున్నావేమో అక్రమ కేసులు పెడతా, జైల్లో పెడతా, ఆ తర్వాత నేను పైకి పోతే నన్నేం చేస్తాడని. ఇవాళ నీ ఆస్తుల్ని వారసులకు వచ్చినాయి, నీ అధికారం నీ వారసులకు వచ్చింది. నువ్వు చేసే పాపాలు ఎవనిపోతాయని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు నాకు ఇస్తే నేను అసలే నిజాయితీ మంత్రుని, నీ బిడ్డలకు మొత్తం లెక్క కట్టి అప్పచెప్తా. మిత్తి కూడా కలుపుతా దానికి. మిత్తి కలపకుంటే ఏం ఊరుకోను. నువ్వు అనుకుంటుండొచ్చు అధికారం శాశ్వతమని, నరేంద్ర మోడీ అండ ఉంటుందని. ఎన్ని రోజులు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏప్రిల్ మే వరకు ఉంటాడు, ఇంకా 6-7 నెలలు ఉంటాడు. నువ్వెన్ని రోజులు ఉంటావు? 3-4 నెలలు ఉంటావు. ఆ తర్వాత వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ఇందిరమ్మ రాజ్యంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి నువ్వు నన్ను చెంచల్ కూడా జైల్లో పెట్టినా, లేకపోతే అండమాన్ అడవుల్లో పెట్టినా నీ మీద పోరాటం ఆగదు. ఇవాళ ఇక్కడ ఉండే కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా, రాబోయే 60-70 రోజులు మనకు అత్యంత కీలకమైంది. ప్రతి గ్రామంలో ఉండే యువకులు కథానాయకులే, కదలాలి. ప్రతి యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయ్యి కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యాలి. వాస్తవంగా నేను తిరిగి ప్రచారం చేస్తే 30,000, నేను జైల్లో ఉండి ఎలక్షన్ చేస్తే 50,000 మెజారిటీ రావాలి. ఇవాళ నిన్న దర్శించుకున్నా, ఏడుకొండల స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ కొడంగల్లోనే ఉంటా, చివరి శ్వాస వరకు ఈ కొడంగల్ ప్రజల కోసమే పనిచేస్తా, నా చివరి రక్తపు పట్టు వరకు, కాలే చెమట వరకు. నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నా, మీకు అండగా ఉంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. కాబట్టి సోదరులారా, మూటలతో వచ్చిన ముఠాలతో వచ్చిన వచ్చిన వాళ్ళను వచ్చినట్టే 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, చివరగా ఒక్క మాట ఉంటే 2 నెలల 3 నెలల 4 నెలల లేకపోతే 4 ఏళ్ళ 40 ఏళ్ళు బతుకుతాం అనేది లెక్క కాదు. వెన్నెముక లేకుండా, చీము రక్తం లేకుండా ఎవడి ముందల్లో వంగి వంగి ఎవడి కడుపులో తలకాయ పెట్టి బతికే కంటే నిటారుగా నిలబడి తను తెగిపడ్డ పోరాటం చేయడం, పోరాటం చేయడం కొడంగల్ పౌరుషం కాదా అని నేను అడుగుతున్నా. మీరందరు నా పోరాటంలో అండగా ఉంటారు కదా? అండగా ఉండేటోళ్ళందరూ చేయి పైకెత్తి